అనేది తెలుసుకుంటున్న మంత్రి ఉన్నాడు. మంత్రి పని ఏంటి? పొలిటికల్ మేనేజ్మెంట్, నాట్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ చేస్తాడు. అదే మరి రవి కూడా ఏం చేయాలి? సిఇఓస్ చేసే పని చేసిన రవి పొలిటికల్ మేనేజ్మెంట్లో అందరిని గుర్తుపెట్టుకొని ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ కథ ఏంటి, ఎవరు చేశారు, మాకు తెలిసినప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కూడా అందరూ ఇష్టకున్న ఒక తెలుగుదేశం కార్యకర్తలే ఇష్టపడతాను. 2006 నుంచి 2016 10 మహానాడులో 9 మహానాడులు కట్టిండే. 9 మహానాడులో నాకు 8 మహానాడులో సార్ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా చివరి మహానాడులో స్కిల్ డెవలప్మెంట్ మీద తీర్మానం కూడా నచ్చని చెప్పించారు. అప్పుడు ఎప్పుడు మన పార్టీ మనకి బేస్, అందరం కూడా మన పార్టీగా పనిచేద్దాం, పార్టీ మొదలు ఈ ఆర్గనైజేషన్ మమ్మల్ని. సో జై తెలుగుదేశం. నమస్కారం అండి, చంద్రబాబు నాయుడు గారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సతీష్ అయితే అపోజిషన్ లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు పెద్ద ర్యాలీ పెట్టాడు. 350 ఎల్లో కార్లు పెట్టి మహత్వ అంగం ఇప్పుడు ఆయన కూడా దూరంగా ఉంటాడు. అధికారం వచ్చింది కాబట్టి ఆయన కూడా రాలేదు, మా వాళ్ళ అధికారం నుండి ఇది కూడా రాలేదు. అంటే దెర్ ఇస్ ఏ చేంజ్ అనమాట. గవర్నమెంట్ ఎప్పుడు కూడా అటులుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నాకు మీకు కోడగట్టేస్తారు. ఎప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు. నమస్కారం అండి, చంద్రబాబు నాయుడు గారు. కాదు మీకు అది రెండవ అనుసంధానం కావాలి, మీకు కమిట్మెంట్ కావాలి. మార్నింగ్ 7:45 ఎయిర్పోర్ట్ 2700 వచ్చేసారు. మీకు అనుబంధాన్ని పెంచుకోవాలి, టైం ఇవ్వాలి, టైం స్పెండ్ చేయాలి, మీకు గౌరవం ఇవ్వాలి. మీకు గౌరవం ఇవ్వకుండా కనపడాలి.